బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా, మూసీ నదిలోకి వరద పోటెత్తుతోంది. దీంతో జంట జలాశయాల గేట్లు ఎత్తివేశారు. ఉస్మాన్ సాగర్ 2 గేట్లు, హిమాయత్ సాగర్ 5 గేట్లు ఎత్తి మూసీలోకి 2000 క్యూసెక్లన్నింటినీ విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో చాదర్ ఘాట్, మూసారంబాగ్, మలక్పేట్తో పాటు మూసీ పరివాహక లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. మూసీ లోతట్టు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసుల సహాయంతో ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. మూసీ నదిలోకి వరద పోటెత్తుతోంది. దీంతో జంట జలాశయాల గేట్లు ఎత్తివేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, మూసీ నదిలోకి వరద ప్రవాహం పోటెత్తడంతో ఎన్ని గేట్లను ఎత్తారు? అధికారులు ఎలాంటి సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు? రేషల్, వికారాబాద్ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద అంతా కూడా జంట జలాశయాలకు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో జంట జలాశయాలన్నీ పూర్తిగా నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తుతున్నారు. ఇప్పటికే హిమాయ సాగర్ సంబంధించి 5 గేట్లు ఎత్తడం జరిగింది. ఉస్మాన్ సాగర్ సంబంధించి 2 గేట్లు ఎత్తడం జరిగింది. అయితే భాగ్యనగర వాసుల దాటి తీరుస్తున్న జంట జలాశయాల నీరంతా కూడా ఇప్పుడు మూసిపాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో వరదంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చేరుతుండడం, దీంతో నిండుకుండను తలపిస్తున్న నేపథ్యంలో 2 రోజుల క్రితం నుంచి హిమాయ సాగర్ లో 3 గేట్లు మన ఎత్తడం జరిగింది. ఈ రోజు మళ్ళీ 2 గేట్లు అదనంగా కలిపి హిమాయ సాగర్ లో 5 గేట్లు, గండిపేటకి సంబంధించి 2 గేట్లు ఎత్తడం జరిగింది. అదంతా కూడా మూసీకి వచ్చి చేరుతుంది. మూసీ నుంచి అంతా కూడా మూసీ పరివాహక ప్రాంతం నుంచి వరదంతా కూడా వెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో అయితే ఏవైతే ఉన్నాయో, ముసారాంబాగ్ గానీ అలాగే శంకర్ నగర్, రసూల్పుర, ఓల్డ్ మలక్పేట్, అక్బర్ బాగ్ తదితర ప్రాంతాలు మూసీ పరివాహక ప్రాంతాలన్నీ ఉంటాయి. ఈ ప్రాంతాల్లో మూసీకి అటువైపున ఇటువైపున అందరూ కూడా బస్తీ వాసులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ, పోలీస్ అధికారులు అర్ధరాత్రి పూట ఖాళీ చేయిస్తున్నారు. ఎందుకంటే వరదంతా కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మరి ఇంకా కూడా కొన్ని గేట్లు ఎత్తి వరదంతా కూడా మూసీలోకి పంపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 2 గేట్లు ఎత్తడం జరిగింది. 11 ఏళ్ల క్రితం గండిపేట జలాశయానికి సంబంధించిన వరదంతా కూడా గతంలో 11 ఏళ్ల క్రితం గేట్లు ఎత్తడం జరిగింది. మళ్ళీ 11 ఏళ్ల తర్వాత గండిపేట సంబంధించిన వరదంతా కూడా ఇప్పుడు గేట్లు ఎత్తిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే హిమాయ సాగర్ సంబంధించి గత సంవత్సరం కూడా గేట్లు ఎత్తడం జరిగింది. ఎందుకంటే అక్టోబర్ లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో హిమాయ సాగర్ గేట్లు గత సంవత్సరం కూడా ఎత్తడం జరిగింది. అయితే గత సంవత్సరం మొత్తం 17 గేట్లకు గాను 13 గేట్లు ఎత్తడం జరిగింది. అయితే ప్రస్తుతానికి హిమాయ సాగర్ సంబంధించి 17 గేట్లకు గాను 5 గేట్లు ఎత్తి వరదంతా కూడా మూసీలకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించి మూసీ పరివాహక ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసి అందరినీ కూడా ఖాళీ చేస్తున్నారు. దీంతో వరదంతా కూడా మూసీకి వచ్చి చేరుతా ఉంది. అయితే హిమాయ సాగర్, ఉస్మాన్ సాగర్ ఒకసారి ఫుల్ ట్యాంక్ లెవెల్ ని చూసుకున్నట్టయితే హిమాయ సాగర్ సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.5 అడుగులు ఉంది. దానికి సంబంధించి ప్రజెంట్ అయితే 1762.6 అడుగులు ఉన్నది. అయితే ఇప్పుడు ఇన్ఫ్లో సంబంధించి ఎగువ ప్రాంతాల నుంచి వరదంతా కూడా 600 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుంటే, అవుట్ఫ్లో 5 గేట్ల ద్వారా 1716 క్యూసెక్ల నీటిని అధికారులు మూసీలకు వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ సంబంధించి 1790 అడుగుల ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటే, ప్రస్తుతానికి 1784.9 అడుగులు ఉంది. అయితే ఇంట్లో 400 క్యూసెక్లు వస్తుంటే, అవుట్లో 200 క్యూసెక్లు 2 గేట్ల ద్వారా, ఉస్మాన్ సాగర్ 2 గేట్ల ద్వారా కిందికి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ 2 జంట జలాశయాలకు సంబంధించి దాదాపు 2000 క్యూసెక్ల నీరు వదులుతున్న నేపథ్యంలో పూర్తిగా అధికారులు అప్రమత్తమై ఇక్కడికక్కడ అందరినీ సెటరేట్ చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు అలాగే పునరావాస కేంద్రాలకు పంపిస్తా ఉన్నారు. 11 ఏళ్ల తర్వాత ఈ వరద అంతా కూడా వచ్చి గండిపేటకు సంబంధించి గేట్లు ఎత్తిన పరిస్థితి చూసాం. అయితే పూర్తిగా ఏదైతే వర్షాకాల ప్రారంభంలోనే ఇట్లా గేట్లు ఎత్తే సిచ్యువేషన్ గతంలో ఎన్నడూ లేదు. ఎందుకంటే చాలా వరకు వర్షపాతం హైదరాబాద్ లో గతంలో తక్కువ ఉండేది, కానీ ఈ గత సంవత్సరం నుంచి విపరీతంగా వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో ముందుగానే గత సంవత్సరం హిమాయ సాగర్ గేట్లు ఎత్తడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వర్షాకాల ప్రారంభంలోనే జంట జలాశయాలకు సంబంధించిన వరద నీటిని అంతా కూడా మూసీలకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే సాధారణ వర్షపాతానికి దాటి ఇప్పటికే వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తా ఉంది.
అంటే ఈ గత సంవత్సరం అయితే ఏకంగా 400% వర్షపాతం గ్రేటర్ హైదరాబాద్ లో నమోదైంది. ప్రస్తుతానికైతే 100% మించి, అంటే రెగ్యులర్ గా పడే వర్షానికంటే మించి వర్షపాతం ఈసారి నమోదు కావాలనే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇంకా 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద ఎక్కువ వచ్చి జంట శరాశయాలకు చేరుతున్న నేపథ్యంలో ఈ మళ్ళీ ఇంకా గేట్లను మిగిలిన గేట్లను కూడా ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ వరద ఒత్తిడి ఎక్కువైనప్పుడు వాళ్ళు ఖాళీ చేయడం కష్టమవుతుంది. ఇప్పటికే వరదంతా కూడా ఈ చుట్టుపక్కల మూసీకి అటువైపున ఇటువైపు ఉండే ఇళ్లకు వచ్చి చేరుతున్న నేపథ్యంలో అందరినీ ఖాళీ చేస్తున్నారు. పూర్తిగా ఓళ్ళు మలకపేట కానీ అలాగే అక్బర్బాగు, శంకర్ నగర్, అలాగే ముసానబాగ్ తదితర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అధికారులు అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రేషల్, థ్యాంక్ యూ సత్యనారాయణ. జర అటో వర్షాలు కంటిన్యూస్ గా కురుస్తున్నందువల్ల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి మొత్తం 7 గేట్లు ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది. మన మలక్పేట ఏరియాలో డబీర్పురా, ఆజంపురా, ఓల్డ్ మలక్పేట్, ముసరాంబాగ్ ఏరియాలు మూసీ పరివాహక ప్రాంతంలోకి వస్తాయి. కాబట్టి ఈ మూసీ పరివాహక ప్రాంతంలో వచ్చేటువంటి రసూల్పురా అండ్ శంకర్ నగర్, అజయట్స్, శంకరట్స్ ఈ కాలనీ వాసులని స్థానిక కార్పొరేటర్లు మరియు స్థానిక నాయకులు మరియు ప్రజల సహకారంతో అందరినీ కూడా ఎవరైతే చివరిలో ఇండ్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా వెకెట్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. పోలీసులు కూడా వాళ్ళు ఇప్పటికే ఈ వీరందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి కమ్యూనిటీ హాల్లో మరియు మనకి ఇక్కడే పక్కనటువంటి మసీద్లో కానీ ప్లస్ రసూల్పురా వాళ్ళైతే స్కూల్లో కానీ వెంటనే షిఫ్ట్ కావాలని చెప్పి మేము కోరుతున్నాము. మా స్టాఫ్ అందరూ కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ యొక్క ఎగువ ప్రాంతంలో వర్షాలు ఇంకా కంటిన్యూస్ ఉన్నందువల్ల మాకు ప్రభుత్వం నుంచి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి, అందరినీ కూడా వెంటనే ఇవాక్యుయేట్ చేయమని. కాబట్టి ప్రజలందరూ కూడా